ఇలాంటి పాటలు వింటే అప్పుడప్పుడు అనిపిస్తుంది తెలుగు భాష అసలు ఎంత బాగుంటుంది అని చెప్పేసి. కానీ తెలుగు భాషలో ఉన్న కమ్మదానన్న ఎవరు గుర్తించట్లేదు ఎందుకో మరి అర్థం కావటం లేదు. జాను చెప్పు సుజీ. హాయ్. హాయ్. దేని గురించి అంటే అరవింద్ సమేత మూవీలో ఇది పెద్ద రెడ్డమ్మ తల్లి సాంగ్ ఉంది కదా. అవును. క్లైమాక్స్ లో లాస్ట్ ఎండింగ్ లో ఉంటది రెడ్డమ్మ తల్లి అని, అది ఫీమేల్ లో ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే నిన్న రిలీజ్ అయింది కదా మన పెంచల్లాస్ గారు పాడారు. అవును. ఆయన ఎంత బాగా పాడారు. అసలు తెలుగు సాహిత్యం వింటూ ఉంటే అలా ఎంత కమ్మగా ఉంటుంది కదా. నిజమే. కవి చెప్పారు తెలుగు భాష గొప్పతనం, తెలుగు భాష తీయతనం తెలుసుకున్న వాళ్ళకి అసలు అది ఒక అమూల్యం అని చెప్పేసి. సో మరి అంతే బాగా ఉంది సుజిత్ అసలు సాంగ్. చాలా బాగుంది, బాగా పాడారు పెంచల్ దాస్ గారు. అయితే నిన్న రిలీజ్ చేశారు. సరే ఇవన్నీ ఓకే జాను, దీని గురించి పక్కన పెట్టేసి కొంచెం. అయితే నిన్న అటు సైడ్ రాయలసీమ సైడ్ ఒక కాంట్రవర్షియల్ మీటింగ్ ఒకటి జరిగింది అరవింద్ సమేత మూవీ మీద. సో రాయలసీమ రత్నాలసీమ ఇప్పుడు చాలా బాగుంది, మీరు ఇలాంటి టైంలో ఇలాంటి సినిమా ఎందుకు తీశారు అని చెప్పి ఒక స్టూడెంట్ త్రివిక్రమ్ గారి మీద, ఎన్టీఆర్ గారి మీద ఫైర్ అయ్యారు. అవునా? సో బేసిక్గా ఏంటంటే పాయింట్ అంటే వాళ్ళు చెప్పే పర్సెప్షన్ ఏంటంటే వాళ్ళ పర్సెప్షన్ ఆలోచిస్తే, సో రాయలసీమ ఇంతకుముందు చూసుకుంటే ఇంచుమించు గొడవలు అయితే ఇంతకుముందు ఉన్నాయి ఆ రోజుల్లో, కానీ ఇప్పుడైతే చాలా పీస్గా చాలా ప్రశాంతంగా ఎవరు బతకాలు బతుకుతున్నారు. సో ఇక్కడ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో బేసిక్గా రాయలసీమ అంటే బయటకు ఎక్కడన్నా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కానీ, బెంగళూరుకి ఎప్పుడన్నా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ, సో జాబ్ల కోసం బయటకు వెళ్తుంటారు కదా రూముల కోసం. సో రూముల్లో స్టే చేయాలి, చేసినప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే రాయలసీమ అనగానే రూములు ఎవరు ఇవ్వరంట. అయ్యో దేవుడా. సో అదే ఆ పాయింట్ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఆయన, రూములు ఎవరెవరు మాకు రాయలసీమ అంటేను. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మీద బేస్ చేసుకుని ఒక సినిమా చేస్తే బాగుంటుంది. మీరు ఎందుకో ఇంతకుముందు పాతి అని తీసుకొని ఆ స్టోరీని ఇప్పుడు ఎందుకు తీశారు? కానీ సుజిత్ ఏదేమైనా కూడా ఒక సినిమా ఎఫెక్ట్ ప్రజలపైన ఎంత బీభత్సంగా పడుతుందంటే ఇది నేను కూడా ఫేస్ చేశాను ప్రాబ్లం. అంటే ఏంటంటే నేను ప్రాబ్లం అంటే నా ఫ్రెండ్ ఫేస్ చేసింది, తను రాయలసీమ నుంచి వచ్చింది అనమాట. అయితే ఏంటంటే రాయలసీమ అనగానే ఫస్ట్ డైలాగ్ ఏంటంటే అమ్మో బాంబులు ఉంటాయా. యాక్చువల్లీ ఎలా వచ్చింది ఇది అంటే ఇప్పటి నుంచి కాదు, కొన్ని సినిమాలు తీసుకున్నప్పటి నుంచి అయితే అప్పటి నుంచి ఏది మీరు అనగానే రాయలసీమ మాది రతనాల సీమ అనబోయి ఇది ఫ్యాక్షన్ సీమ అన్నట్టుగా సినిమాలు చూపించడం వల్ల ఆ ప్రభావం ఆడియన్స్ పైన పడి, ఎందుకంటే ఏదైనా సినిమా వాళ్ళు చెప్తే జనాలు త్వరగా తీసుకుంటారు. కానీ నేను అనేది ఏంటంటే సినిమాని సినిమాలో చూడొచ్చు కదా. ఇప్పుడు ఒక క్యారెక్టర్ డిజైన్ చేయడం అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ థింగ్, అసలు మామూలు విషయం కాదు. ఒక క్రియేటివ్ ఎంత ఒక క్యారెక్టర్ ఒక్కొక్క చిన్న క్యారెక్టర్ డిజైన్ చేయాలన్నా కానీ ఆ డైరెక్టర్ ఎంత పొదును పెడతారంటే అది చాలా, అది మామూలు విషయం కాదు. అంటే ఒక సినిమాను ఒక సినిమాలా చూద్దాము, ఏదన్నా చిన్న చిన్న మంచి తీసుకోవాలి కానీ చెడుని ఎందుకు తీసుకుంటారు? ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం వాళ్ళు తీస్తున్నారు, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు సినిమా తీస్తున్నారు. సో అది అర్థం చేసుకోకుండా అంటే వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళదో, కాకపోతే ఒక సినిమాని సినిమాలా చూడాలని నేను అంటాను. అంతే కదా, మరి సినిమాని సినిమాలాగే చూడాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆడియన్స్ కూడా ఏమనుకుంటున్నారంటే ఇంకా ఈ ఫ్యాక్షనిజం మీద కాకుండా రాయలసీమలో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సుజిత్. ఒక జాబ్ ప్రాబ్లం కానివ్వండి, ఇప్పుడు ఉన్న కరువు కానివ్వండి, రైతులు పడుతున్న సమస్యలు కానివ్వండి, చాలా చాలా ఉన్నాయి సుజిత్. సో ఇలాంటి వాటిని బేస్ చేసుకుని సినిమా ఎందుకు తీయకూడదు అన్నది మంచి పాయింట్, చిన్న ఆలోచన. సో అయితే నిన్న మీటింగ్ లో కూడా ఆయన చెప్పడం జరిగింది, ఎవరో స్టూడెంట్, సో ఫ్యాక్షనిజం అనేది మీ వైలెన్స్ లోనే ఉంది, మీ డిఎన్ఏలోనే ఉంది అని చెప్తారు. వైలెన్స్ అనేది మీ డిఎన్ఏలో ఉంది అని ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో. సో ఆ డైలాగ్ తీసేయాలంట. పీస్ సిట్టింగ్ సీన్ లో ఒక కర్నూలు బుల్జు అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, అక్కడి నుంచి తరిమి తరిమి కొడతాను దొరకపోతే నరికేస్తా అని చెప్పి ఒక డైలాగ్ చెప్తారు ఎన్టీఆర్ గారు. సో ఆ డైలాగ్ తీసేయాలి. సో ఇలాంటి డైలాగులు చాలా ఉన్నాయి, ఆ డైలాగులన్నీ కట్ చేయాలని చెప్పి అతను నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. బట్ ఇది మరి దీనిపై త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారు ఎలా స్పందిస్తారో ఏమో ఇప్పుడు దాకా మనకైతే తెలియదు, మరి ఎలా స్పందిస్తారో మనం చూడాల్సింది. అలాగే ఆ అడిగిన అబ్బాయితో పాటు మన ఆడియన్స్ కూడా ఏమనుకుంటున్నారో ఒక్కసారి అడుగుదాం. నేను అడుగుతాను. సో ఇద్దరం కలిసి అడుగుదాము. సో ఫ్రెండ్స్ ఏంటంటే ప్రస్తుతం ఏ హీరో సినిమా తీసినా కూడా ఆ అభిమానులందరూ ఆ హీరో బాటలో, అంటే ఆయన కొన్ని మంచి పనులు చేస్తే అదే బాటలో నడుస్తూ ఉంటారు. అలాగా ఏ సమస్య పైన పోరాడి ఏ సమస్య పైన ఈ పాయింట్ తీసుకొని సినిమా తీస్తే బాగుండు అని మీకు అనిపిస్తుందో
మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. సో ఎట్ ది సేమ్ టైం ఏంటంటే అండి, ఒక ఒక క్యారెక్టర్ని డిజైన్ చేయాలంటే ఒక మామూలు విషయం కాదు, సినిమాని సినిమాలో చూద్దాం, ఏదన్నా మంచి పాయింట్ తీసుకుందాం కదా దాంట్లోంచి. సో ఈ డైలాగ్స్ తీసేయండి, అలా ఆ డైలాగ్స్ తీసాను అంటే అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి ఇంత, ఎందుకంటే మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, కానీ ఇలాంటి టైంలో వాళ్ళు ఎంత కష్టపడి సినిమాలు చేసినప్పటికి కూడా ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తున్నాయి. బట్ సినిమాని దయచేసి సినిమాని సినిమాలో చూద్దాం, ఎంటర్టైన్ అవుద్దాం. వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు ఎప్పటికీ తీస్తూనే ఉంటారు. సో అదొకటే నేను చెప్పేది. ఇంకోటి ఏంటంటే, సినిమాని సినిమాగా చూసినప్పటికీ రాయలసీమ బ్యాక్డ్రాప్ లో ఫ్యాక్షనిజాన్ని ఇంకా ఇప్పటికీ చూపించడం అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మా మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ యువర్స్ జాను అండ్ దిస్ ఈస్ సుజిత్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.